Hi everyone, this is Radhika, working as lecturer in Sir C. R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic Viral Diseases in Fish Health Management Elective Paper for 6th Sem BSc Fishery Students. Canal Catfish Virus, CCV. Canal Catfish Virus is a member of Yellow Hespidae family that causes disease in catfish. Canal catfish virus అనేది yellow hespidae family కి చెందింది. అది catfish లో disease ని cause చేస్తుంది. CCVD is caused by herpes virus. CCVD అనేది ఎలా cause అవుతుంది? Herpes virus వల్ల cause అవుతుంది. It is known to affect blue and canal catfish. ఇది blue and canal catfish ని affect చేస్తుంది. The disease mainly occurs in fish that are less than 1 year old, fry and fingerlings or smaller than 15 centimeters in length. ఈ డిసీజ్ అనేది మెయిన్గా వెయిట్లో అక్కడ అవుద్దంటే ఏ ఫిష్కి అయితే వాటి యొక్క ఏజ్ అనేది 1 ఇయర్ కన్నా తక్కువ ఉందో, నథింగ్ బట్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్లోను అండ్ 15 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్న వాటిలోనూ ఈ డిసీజ్ అనేది బాగా అక్కడ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్. సీసీవిడి ఈజ్ థాట్ టు మెయిన్లీ స్ప్రెడ్ వెర్టికల్లీ ఫ్రమ్ బ్రూడ్ స్టాక్ టు యంగ్ ఫిష్ త్రూ ద ఎగ్స్. ఈ సీసీవిడి అనేది వెర్టికల్కి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే బ్రూడ్ స్టాక్ నుంచి ఎగ్స్ యంగ్ ఫిష్కి ఎగ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. హారిజంటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ ఆల్సో అక్కర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వైరస్ షెడ్ ఇన్ వాటర్ అండ్ ఫ్రమ్ ద వైరస్ క్యారీడ్ బై యానిమల్ వెక్టర్స్. హారిజంటల్గా ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే వైరస్ అనేది వాటర్లో షెడ్ అవుతుంది అండ్ యానిమల్ వెక్టర్స్ అనేవి ఈ వైరస్ని క్యారీ చేస్తాయి. ఇలా హారిజంటల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుద్ది. ద డిసీజ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్. ఈ డిసీజ్ అనేది బాగా ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మార్టాలిటీ రేట్స్ ఆర్ హైయెస్ట్ వేర్ వాటర్ టెంపరేచర్ ఎక్సీడ్స్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ డిక్లైన్స్ విత్ రిడక్షన్ ఇన్ టెంపరేచర్. ఈ డెత్ రేట్స్ అనేవి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 27 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. మళ్ళీ ఈ డెత్ రేట్స్ ఎప్పుడు తగ్గుతాయంటే టెంపరేచర్ తగ్గినప్పుడు ఈ డెత్ రేట్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ సిమ్టమ్స్. ఫిష్ హ్యాంగ్స్ వెర్టికలీ ఇన్ వాటర్ షోయింగ్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్. ఫిష్ అనేది వాటర్లో వెర్టికల్గా హ్యాంగ్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఫిష్ అనేది బ్యాలెన్స్ లాస్ అయిందని అర్థం. హీమరేజెస్ ఆఫ్ విజువల్ ఆర్గన్స్ మే బి సీన్ ఇన్ దిస్ డిసీజ్. విజువల్ ఆర్గన్స్లో మనం హీమరేజెస్ అనేవి చూస్తాం. ఇంటెస్టైన్ ఈస్ ఫిల్డ్ విత్ ఎల్లో మ్యూకస్ ఫ్లూయిడ్. ఇంటెస్టైన్ అనేది ఎల్లో మ్యూకస్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. బ్లీడింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ మస్కులేచర్ అండ్ ఎయిర్ బ్లాడర్. మన ఇంటర్నల్ ఆర్గన్స్లోనూ మస్కులేచర్లోనూ ఎయిర్ బ్లాడర్లోనూ బ్లీడింగ్ అనేది చూస్తాం. స్వోలెన్ అబ్డమన్. అబ్డమన్ అనేది ఉబ్బి ఉంటుంది అనమాట. ఎగ్జోప్థాలమస్ పాపియై అంటే ఐ అనేది బయటకు ప్రొచ్యూర్ అయి ఉంటుంది. డార్క్ అండ్ ఎన్లార్జ్డ్ స్ప్లీన్. స్ప్లీన్ అనేది డార్క్గా ఉండి ఎన్లార్జ్ అయి ఉంటుంది. పెయిల్ ఎన్లార్జ్డ్ కిడ్నీస్ విచ్ మే బి ద ఓన్లీ ఇంటర్నల్ ఇండికేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇన్ఫెక్టెడ్ ఫిష్. ఇన్ఫెక్టెడ్ ఫిష్లో ఇంటర్నల్ ఇండికేషన్ ఏంటి అంటే కిడ్నీస్ అనేవి పెయిల్గా ఉండి ఎన్లార్జ్గా ఉంటాయి. అది ఇంటర్నల్ ఇండికేషన్ ఆఫ్ డిసీజ్డ్ ఫిష్. నెక్స్ట్ సర్వైవర్స్ ఆఫ్ సిసివిడి మే ఎక్స్పీరియన్స్ షార్ట్ టర్మ్ రిడక్షన్స్ ఇన్ ఫీడ్ కన్జర్వేషన్. సిసివిడి సర్వైవర్స్ ఏంటంటే కొంత టైమ్ కొంత పీరియడ్ అవి ఫుడ్ని రిజెక్ట్ చేస్తాయన్నమాట. జనరలీ దీస్ ఫిష్ అపియర్ నార్మల్ బట్ బికమ్ క్యారియర్స్ ఆఫ్ ద వైరస్. జనరల్గా ఈ ఫిషెస్ అనేవి పైకి నార్మల్గానే కనిపిస్తాయి కానీ వైరస్ని క్యారీ చేస్తాయి. నెక్స్ట్ డయాగ్నోసిస్. సిసివి కెన్ బి డిటెక్టెడ్ ఇన్ వాటర్ కంటైనింగ్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ డిసీజ్డ్ ఫిష్ బై వైరస్ న్యూట్రలైజేషన్ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ ఎలిసా ఆర్ పీసీఆర్. మన ఇన్ కేసు వాటర్లో కనుక కంటామినేటెడ్ వాటర్లో కనుక ఇన్ఫెక్టెడ్ ఫిష్ కానీ లేకపితే ఆర్గన్స్ ఆఫ్ డిసీజ్ ఫిష్ కానీ ఉన్నాయనుకోండి, ఆ వాటర్లో సిసివిని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే వైరస్ న్యూట్రలైజేషన్ ద్వారా కానీ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా కానీ ఎలిసా ద్వారా కానీ పీసీఆర్ ద్వారా కానీ టెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ వాటర్లో కనుక ఇన్ఫెక్టెడ్ ఫిష్ కానీ ఆర్గన్స్ ఆఫ్ డిసీజ్ ఫిష్ కానీ ఉంటే ఆ వాటర్లో సిసివిని మనం వైరస్ న్యూట్రలైజేషన్ ద్వారా కానీ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా కానీ ఎలిసా ద్వారా కానీ పీసీఆర్ ద్వారా కానీ మనం డిటెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యాట్ అండ్ ఎలిసా షుడ్ బి యూజ్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ క్లినికల్లీ ఇన్ఫెక్టెడ్ ఫిష్. ఈ ఫ్యాట్ అండ్ ఎలిసా అనేవి క్లినికల్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ని డయాగ్నోసిస్ చేయడానికి యూజ్ చేస్తారు. వైల్ వైరస్ న్యూట్రలైజేషన్ ఆర్ పీసీఆర్ షుడ్ బి యూజ్ టు డిటెక్ట్ క్యారియర్ ఫిష్. క్యారియర్ ఫిష్ని డిటెక్ట్ చేయడానికి ఈ వైరస్ న్యూట్రలైజేషన్ కానీ పీసీఆర్ని కానీ యూజ్ చేస్తారు. లిషన్స్ ఆర్ సీన్ ఆన్ ద లివర్ కిడ్నీ అండ్ మెనీ అదర్ ఇంటర్నల్ ఆర్గాన్స్. మన లిషన్స్ అనేవి లివర్ మీద కిడ్నీ మీద అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఇతర ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద మనం చూస్తామన్నమాట ఈ లిషన్స్ అనేవి. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. దెర్ ఈజ్ నో అవైలబుల్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. స్ట్రెస్ అండ్ హై స్టాకింగ్ డెన్సిటీస్ షుడ్ బి అవాయిడెడ్ టు రెడ్యూస్ డిసీజ్ అకరెన్స్.
స్ట్రెస్ ని తగ్గించుకోవాలి, ఓవర్ క్రౌడింగ్ తగ్గించుకోవాలి. ఇలా మనం డిసీజ్ ని కంట్రోల్ చేయొచ్చు. అప్రోప్రియేట్ క్వారంటైన్ అండ్ హైజీన్ మెజర్స్ షుడ్ బి ఎంప్లాయిడ్ టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్. మన ఈ డిసీజ్ యొక్క స్ప్రెడ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఒకవేళ ఒకే పాండ్ లో ఇన్ఫెక్టెడ్ ఫిష్ నార్మల్ ఫిష్ కనుక ఉంటే, ఇన్ఫెక్టెడ్ ఫిష్ అనేది నార్మల్ ఫిష్ నుంచి నార్మల్ ఫిష్ కి దూరంగా ఉంచాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్టెడ్ ఫిష్ ని ఐడెంటిఫై చేశామో వెంటనే దాన్ని క్వారంటైన్ లో పెట్టి ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఇన్ఫెక్టెడ్ ఫిష్ ని నార్మల్ ఫిష్ ని ఒకే చోట ఉంచకూడదు. అలా ఉంచితే డిసీజ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. అలా మనం ఏం చేయాలి, డిసీజ్ ఈజీగా స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి ఇన్ఫెక్టెడ్ ఫిష్ ని నార్మల్ ఫిష్ ని ఎప్పుడు దగ్గర ఉంచకుండా ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ డిసీజ్డ్ ఫిష్ ని క్వారంటైన్ లో పెడుతూ మనం ఇలాంటి డిసీజెస్ ని మనం కంట్రోల్ చేయవచ్చు. ద వైరస్ ఈజ్ సెన్సిటివ్ టు ఎసిడిక్ పిహెచ్, హీట్ అండ్ యూవీ లైట్ అండ్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్ బై పాండ్ మడ్ అండ్ సీ వాటర్. జనరల్ గా ఈ వైరస్ అనేది ఎసిడిక్ పిహెచ్ కి, హీట్ కి, యూవీ లైట్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. ఈ వైరస్ ని మనం పాండ్ మడ్ ద్వారా కానీ సీ వాటర్ ద్వారా ఇనాక్టివేట్ చేయవచ్చు. నెక్స్ట్, ఇన్ఫెక్షియస్ హెమటోపాటిక్ నెక్రోసిస్. ఇంట్రడక్షన్. IHN ఈజ్ అ వైరల్ డిసీజ్ ఎఫెక్టింగ్ మోస్ట్ స్పీసీస్ ఆఫ్ సాల్మన్ ఫిష్ రేర్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఆర్ సీ వాటర్. ఫ్రెష్ వాటర్లో కానీ సీ వాటర్లో కానీ ఈ సాల్మన్ ఫిష్ స్పీసీస్ని ఎఫెక్ట్ చేసేది IHN వైరల్ డిసీజ్ అన్నమాట. ఫస్ట్ రికగ్నైజ్ ఇన్ 1950s ఇన్ సాకీ సాల్మన్ అండ్ చినోక్ సాల్మన్. ఈ ఫస్ట్ ఎక్కడ రికగ్నైజ్ చేశారంటే సాకీ సాల్మన్లోను, చినోక్ సాల్మన్లో రికగ్నైజ్ చేశారు ఇన్ ద ఇయర్ 1950. ద వైరస్ వాజ్ ఇంట్రడ్యూస్ టు జపాన్ ఇన్ 1968 బై ఎక్స్ ఫ్రమ్ అలాస్కా. ఈ వైరస్ అనేది జపాన్లోకి ఎలా వచ్చింది అంటే, అలాస్కా యొక్క ఎగ్స్ ద్వారా ఇన్ ద ఇయర్ 1968లో. IHN వైరస్ స్ప్రెడ్ అక్రాస్ నార్త్ అమెరికా ఇన్ ద 1970s బై రెయిన్బో ట్రౌట్. IHN అనేది నార్త్ అమెరికా మొత్తం స్ప్రెడ్ అయిందన్నమాట ఇన్ 1970లో. దేని ద్వారా? రెయిన్బో ట్రౌట్ ద్వారా. జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్. IHNV ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద పసిఫిక్ కోస్ట్ ఆఫ్ కెనడా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ హ్యాస్ ఆల్సో బీన్ ఫౌండ్ ఇన్ యూరోప్ అండ్ జపాన్. ఈ IHNV అనేది పసిఫిక్ కోస్ట్ ఆఫ్ కెనడాలోను, యునైటెడ్ స్టేట్స్లోను, యూరోప్ అండ్ జపాన్లో కామన్గా కనిపిస్తుంది. ఇంకా ఎక్కడ కనిపిస్తుంది అంటే కొరియా, పాకిస్తాన్, యూరోప్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోలాండ్, స్లోవేనియాలో కూడా మనకి ఈ IHNV అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, కాజేటివ్ ఏజెంట్. ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ IHN ఈజ్ ఎ రాబ్డోవైరస్ ఆఫ్ ద జీనస్ నోవిరాబ్డోవైరస్ నోన్ యాజ్ IHN వైరస్. ఈ IHNకి కాజేటివ్ ఏజెంట్ ఏంటంట? రాబ్డోవైరస్ అంట. అది ఏ జీనస్కి చెందింది? నోవిరాబ్డోవైరస్కి చెందింది. బులెట్ షేప్డ్ RNA వైరస్ అన్నమాట ఇది. IHNV కెన్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ స్పానింగ్ ఫిష్, పైలోరిక్ సీకే, ఇంటెస్టైన్ అండ్ ఓవేరియన్ ఆర్ సెమినల్ ఫ్లూయిడ్. IHNV మనం ఎక్కడి నుంచి ఐసోలేట్ చేయొచ్చు? స్పానింగ్ ఫిష్ నుంచి, పైలోరిక్ సీకే నుంచి, ఇంటెస్టైన్ అండ్ ఓవేరియన్ ఆఫ్ సెమైనల్ ఫ్లూయిడ్ నుంచి మనం ఈ IHNV ఐసోలేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ ఆఫ్ IHN వైరస్ అన్నమాట. ఇది ఎలా ఉంది? రాడ్ లైక్ పార్టికల్స్ లా ఉంది. నెక్స్ట్, ససెప్టబుల్ హోస్ట్. రెయిన్బో ట్రాట్, చోకో సాల్మన్, సాకీ సాల్మన్, చుమ్ సాల్మన్, చినోక్ సాల్మన్, పింక్ సాల్మన్, మొసౌ సాల్మన్, అట్లాంటిక్ సాల్మన్, ఇవన్నీ ఏంటి? హోస్ట్ అన్నమాట. నెక్స్ట్, ససెప్టబుల్ స్టేజెస్ ఆఫ్ ద హోస్ట్. నాట్ ఆల్ సాల్మన్ స్పెసీస్ ఆర్ ససెప్టబుల్ టు ద వైరస్. అన్ని సాల్మన్ స్పెసీస్ అనేవి వైరస్కి ససెప్టబుల్ కాదు. వైల్ ఫ్రై అండ్ స్మాల్ ఫింగర్లింగ్స్ బికమింగ్ ఇన్ఫెక్టెడ్ వెరీ రెడీలీ. మనకి ఫ్రై అండ్ స్మాల్ ఫింగర్లింగ్స్ అనేవి ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతాయి. బికమింగ్ మోర్ రెసిస్టెంట్ యాజ్ ద మెచ్యూర్ అయ్యే కొద్ది రెసిస్టెంట్ పవర్, వాటి యొక్క రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుద్ది. ఓల్డర్ ఫిష్ ఆర్ టిపికల్లీ మోర్ రెసిస్టెంట్ టు ద క్లినికల్ డిసీజ్. ఓల్డర్ ఫిషెస్ అనేవి క్లినికల్ డిసీజ్కి బాగా రెసిస్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్, టార్గెట్ ఆర్గన్స్. వైరస్ ఎంటరీస్ అక్కర్ త్రూ ద గిల్స్ ఎట్ ద బేసిస్ ఆఫ్ ఫిన్స్. వైరస్ ఎంట్రీ అనేది గిల్స్ ద్వారా, ఫిన్స్ యొక్క బేసిస్ ద్వారా జరుగుద్ది. వైల్ కిడ్నీ, స్ప్లీన్ అండ్ అదర్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆర్ ద ఇన్ఫెక్షియస్ సైట్స్. ఇక్కడ ఇన్ఫెక్షియస్ సైట్స్ ఏంటి? కిడ్నీ, స్ప్లీన్, ఇంకా ఇతర ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నమాట. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ మెకానిజమ్స్. మోస్ట్ హారిజంటల్లీ ఇన్ఫెక్టెడ్ జోనైల్స్ విల్ షెడ్ IHN వైరస్ పార్టికల్స్ ఇన్ ద ఫీకస్, సెక్షువల్ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ మ్యూకస్. ఈ ఇన్ఫెక్టెడ్ జోనైల్స్ అనేవి IHN వైరస్ పార్టికల్స్ని డిశ్చార్జ్ చేస్తాయన్నమాట. ఎలాగా? ఫీకస్ ద్వారా, సెక్షువల్ ఫ్లూయిడ్స్ ద్వారా అండ్ ఎక్స్టర్నల్ మ్యూకస్ ద్వారా డిశ్చార్జ్ చేస్తాయి. నెక్స్ట్, వెర్టికల్ సస్పెక్టెడ్ ఎగ్స్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ హ్యావ్ బీన్ రికార్డెడ్. ఎగ్స్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్, సమ్ ఫిష్ బికమ్ కోవర్ట్ క్యారియర్స్ ఆఫ్ ద వైరస్. కోవర్ట్ అంటే హైడ్ అన్నమాట.
కోవర్ట్ అంటే హైడెన్ ఈ కొన్ని ఫిషెస్ అనేవి హైడెన్ క్యారియర్స్ కింద ఉంటాయన్నమాట ఈ వైరస్ కి ప్రొవైడింగ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అలాంటి ఫిషెస్ అనేవి ఇన్ఫెక్షన్ కి రిజర్వాయర్ లా యాక్ట్ చేస్తాయి కొన్ని ఫిషెస్ అనేవి వైరస్ కి హైడెన్ క్యారియర్స్ లా యాక్ట్ చేస్తాయి అలాంటి ఫిషెస్ అనేవి ఇన్ఫెక్షన్ కి రిజర్వాయర్ లా ఉంటాయి Next, clinical signs. The disease is typically characterized by gross signs that includes clinical signs in lethargy, abnormal activity, darkening of the skin, pale gills, distended abdomen, exophthalmia. Lethargy అంటే ఏంటి? లేజీ గా ఉండడం గాని లేకపోతే ఎనర్జీ అనేది లేకపోవడం అది లెథార్జీ కండిషన్ అబ్నార్మల్ యాక్టివిటీ అంటే నార్మల్ గా ఉండదు అన్నమాట యాక్టివిటీ అనేది నార్మల్ గా ఉండదు అది అబ్నార్మల్ యాక్టివిటీ డార్కెనింగ్ ఆఫ్ ద స్కిన్ స్కిన్ అనేది డార్కెనింగ్ అవుతుంది గిల్స్ అనేవి పేల్ గా ఉంటాయి అబ్డోమెన్ అనేది డిస్టెండ్ అవుతుంది ఎగ్జోప్తాలమా అంటే ఐస్ అనేవి ప్రొట్యూడ్ అవుతాయి ఇవి క్లినికల్ సైన్స్ నెక్స్ట్ ఇంటర్నల్ అబ్జర్వేషన్ ఫిష్ ఎపియర్ ఎనిమిక్ ఎనిమిక్ కండిషన్ లో ఉంటుంది ఫిష్ అనేది లాక్ ఫుడ్ ఇన్ ద గట్ గట్ లో ఫుడ్ అనేది ఉండదు ద లివర్ కిడ్నీ అండ్ ద స్ప్లీన్ ఆర్ పేల్ లివర్ కిడ్నీ స్ప్లీన్ అనేది పేల్ కలర్లో ఉంటాయి ఎస్టిక్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అవుతుంది ఎస్టిక్ ఫ్లూయిడ్ వల్ల ఎక్కువగా ఎస్టిక్ ఫ్లూయిడ్ ఉంటే కనుక అబ్డోమెన్ వాల్ మీద ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ సైన్స్ ఆఫ్ IHNV డిసీజ్ ఇన్ రెయిన్బో ట్రౌట్ హిమరేజెస్ అండ్ ఎగ్జోప్తాలమై నథింగ్ బట్ పాపీ డిసీజ్ ఇక్కడ ఏమంటున్నారు సైన్ ఆఫ్ IHNV డిసీజ్ ఇన్ రెయిన్బో ట్రౌట్లో ఏంటండి సిమ్టమ్స్ హిమరేజెస్ హిమరేజెస్ ఫామ్ అవుతాయి అండ్ ఎగ్జోప్తాలమై అంటే ఐ అనేది బయటకు ప్రొడ్యూడ్ అయింది దాన్ని మనం పాపీ ఐ డిసీజ్ అంటాం నెక్స్ట్ రెయిన్బో ట్రౌట్ ఫ్రై డార్కెనింగ్ అండ్ ఎగ్జోప్తాలమై యాజ్ షోన్ బై ద ఫిష్ ఇక్కడ ఏంటంటే రెయిన్బో ట్రౌట్ ఫ్రైని తీసుకున్నారు ఇక్కడ ఏమైంది డార్కెనింగ్ అయింది కలర్ చేంజ్ అయింది చూడండి దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ కలర్ ఏమైంది చేంజ్ అయింది అండ్ ఎగ్జోప్తాలమై అయితే మన పాపీ ఐ అంటే ఐస్ అనేవి బయటకు ప్రొడ్యూడ్ అయ్యి ఇక్కడ మనం రెయిన్బో ట్రౌట్లో హిమరేజెస్ను ఎగ్జోప్తాలమై చూసాం ఇక్కడ రెయిన్బో ట్రౌట్ యొక్క ఫ్రైన్ చూస్తే కనుక అది ఎలా ఉంది కలర్ చేంజ్ అయింది డార్కెనింగ్ అండ్ ఎగ్జోప్తాలమై అంటే ఐస్ అనేవి బయటకు ప్రొడ్యూడ్ అయ్యి నెక్స్ట్ చినోక్ సాల్మన్ ఫ్రై విత్ IHNV చినోక్ సాల్మన్ ఫ్రైలో IHNV డార్కెనింగ్ ఫ్రమ్ ద టైల్ రీజన్ నుంచి మనకి డార్కెనింగ్ కనిపిస్తుంది చూడండి ఫ్రమ్ ఇక్కడ టైల్ రీజన్ నుంచి మనకి డార్కెనింగ్ కనిపిస్తుంది స్వోలెన్ స్టమక్ స్టమక్ అనేది స్వోలెన్ అయి ఉంది హీమరేజెస్ ఎట్ ద హీమరేజింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఫిన్స్ ఫిన్స్ దగ్గర హీమరేజింగ్ అనేది మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ హీమరేజెస్ కనిపిస్తుంది ఇక్కడ చినోక్ సాల్మన్ ఫ్రైలో టైల్ రీజన్లో మనకి డార్కెనింగ్ కనిపిస్తుంది టైల్ రీజన్ నుంచి డార్కెనింగ్ ఫ్రమ్ ద టైల్ రీజన్ అబ్డమైన్ స్వోలన్ అయి ఉంది ఫిన్స్ బేస్ ఆఫ్ ద ఫిన్స్ దగ్గర హీమరేజెస్ అనే ఫామ్ అని ఇక్కడ చూడండి రెడ్ కలర్ స్పాట్స్ నెక్స్ట్ హిస్టోలాజికల్ అనాలిసిస్ ఆఫ్ రెయిన్బో ట్రౌట్ ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ఫెక్టెడ్ విత్ IHNV ద లివర్ సెల్స్ హీమరేజ్ అండ్ నెక్రోజ్ ఇక్కడ లివర్ సెల్స్ అనేవి హీమరేజ్ అయ్యి నెక్రోజ్ అయినాయి ద సెల్ న్యూక్లియస్ ఈస్ ప్రామినెంట్ ద క్రోమినెంట్ ఈస్ ద క్రోమాటిన్ ఈస్ కండెన్స్డ్ ఇక్కడ సెల్ న్యూక్లియస్ ఏం ప్రామినెంట్గా ఉంది క్రోమాటిన్ అనేది కండెన్స్ అయి ఉంది ద లివర్ సైటోప్లాజం ఎగ్జిబిటెడ్ ఎక్స్టెన్సివ్ వ్యాక్యూల్ ఫార్మేషన్ లివర్ యొక్క సైటోప్లాజంలో మనం వ్యాక్యూల్ ఫార్మేషన్ అనేది చూస్తాం అన్నమాట ఇక్కడ చూడండి ఇది IHNV ఇన్ఫెక్టెడ్ ఇది నార్మల్ ఇక్కడ చూడండి IHNV ఇన్ఫెక్టెడ్లో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ లివర్ సైటోప్లాజం ఎగ్జిబిటెడ్ ఎక్స్టెన్సివ్ వ్యాక్యూల్ ఫార్మేషన్ ఇక్కడ వ్యాక్యూల్ ఫార్మేషన్ కనిపిస్తుందా లేదా ఇది IHNV ఇన్ఫెక్టెడ్ ఇది నార్మల్ అన్నమాట ఇక్కడ మనకి ఏమవుతాయంటే లివర్ సెల్స్ అనేవి హీమరేజ్ అయిపోయి నెక్రోస్ అండ్ నథింగ్ బట్ సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి అన్నమాట న్యూక్లియస్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది క్రోమాటిన్ అనేది కండెన్స్ అయి ఉంటుంది లివర్ యొక్క సైటోప్లాజం అనేది ఎక్స్టెన్సివ్ వ్యాక్యూల్ ఫార్మేషన్ని చూపిస్తుంది అన్నమాట నెక్స్ట్ కిడ్నీ టిష్యూస్ హీమరేజ్ అండ్ నెక్రోజ్ కిడ్నీ టిష్యూస్ కూడా ఇక్కడ ఏమైనాయి హీమరేజెస్ కింద ఫామ్ అయినది బట్ బ్లీడింగ్స్ అనేవి ఫామ్ అయ్యి సెల్స్ అనేవి డెడ్ అయిపోయాయి అన్నమాట ఈ పిక్చర్స్లో నెక్స్ట్ సీరోలాజికల్ ఐడెంటిఫికేషన్ అన్ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ ఇమ్యునోసైటోకెమికల్ APICSA వాజ్ అడాప్టెడ్ ఫర్ డైరెక్ట్ డిటెక్షన్ ఆఫ్ IHNV ఇన్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ కల్చర్ సెల్స్ ఇక్కడ ఏంటంటే మన ఇన్ఫెక్టెడ్ టిష్యూ కల్చర్ సెల్స్లో మనం IHNV డైరెక్ట్గా డిటెక్ట్ చేయొచ్చు ఎలా ఆల్కలైన్ ఫాస్ఫేజ్ ఇమ్యునోసైటోకెమికల్ ఎస్ఏ ద్వారా ద APICSA ప్రొవైడెడ్ ఏ మీన్స్ ఆఫ్ కన్ఫర్మింగ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ IHNV ఆఫ్టర్ ద టిష్యూ కల్చర్ ప్లేట్స్ హ్యాడ్ బీన్ ఫిక్స్డ్ విత్ ఫార్మాలిన్ అండ్ స్టెయిన్డ్ విత్ క్రిస్టల్ వాలెట్ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము ఇక్కడ ఇన్ఫెక్టెడ్ టిష్యూ కల్చర్స్లో IHNV ని డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట ఎలాగ ఆల్కలైన్ ఫాస్ఫేజ్ ఇమ్యునోసైటోకెమికల్ ఎస్ఏ ద్వారా
ఏం చేస్తుందంటే ఏపీఐసి అనేది ఐహెచ్ఎన్వీని డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తుంది? ఎప్పుడైతే టిష్యూ కల్చర్ ప్లేట్స్ అనేవి ఫార్మాలిన్తో ఫిక్స్ అయ్యి క్రిస్టల్ వైలెట్తో స్టెయిన్ అయిన తర్వాత ఈ ఐహెచ్ఎన్వీ డయాగ్నోసిస్ ఐహెచ్ఎన్వీ డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట. టిష్యూ కల్చర్ ప్లేట్స్ అనేవి ఫార్మాలిన్తో క్రిస్టల్ వైలెట్తో స్టెయిన్ అంతా జరిగిన తర్వాత ఈ ఐహెచ్వీ యొక్క డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. నెక్స్ట్ ద ఎస్ఏ యూజ్డ్ ఏ బ్రాడ్లీ రియాక్టివ్ మోనోక్లోనల్ యాంటీబాడీ టు ద ఐహెచ్ఎన్వీ న్యూక్లియో ప్రోటీన్ టు డిటెక్ట్ వైరల్ యాంటీజెన్ ఇన్ సెల్స్ ఇన్ఫెక్టెడ్ బై వైరస్ ఐసోలేట్స్ రిప్రజెంటింగ్ ద ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వీ టైప్స్. ఈ ఎస్ఏ నథింగ్ బట్ ఈ ఆల్కలైన్ ఫాస్ఫరేస్ ఇమ్యూనోసైడోకెమికల్ ఎస్ఏ అనేది. వాటిలో మనం ఏం చేస్తున్నాము? బ్రాడ్లీ రియాక్టివ్ మోనోక్లోనల్ యాంటీబాడీని యూజ్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఐఎన్ డిడబ్ల్యూ 14 డిని యూజ్ చేస్తున్నాం. దాన్ని దేనికి యూజ్ చేస్తున్నాము? ఐహెచ్ఎన్వి న్యూక్లియో ప్రోటీన్కి ఈ రియాక్టివ్ మోనోక్లోనల్ యాంటీబాడీని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకని? సెల్స్లో ఉన్న వైరల్ యాంటీజెన్ని డిటెక్ట్ చేయడానికి. ఆ ఐసోలేట్స్ రిప్రజెంటింగ్ ద ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వి టైప్స్. అలా మనం ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వి టైప్స్ని ఐసోలేట్ చేసామన్నమాట. దేనివల్ల? ఈ ఎస్ఐలో రియాక్టివ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేయడం వల్ల మనం ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వి టైప్స్ని ఐసోలేట్ చేయగలిగాము. ఓకేనా? సీరియలాజికల్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం ఐహెచ్ఎన్వీని డిటెక్ట్ చేస్తామన్నమాట ఇన్ఫెక్టెడ్ టిష్యూ కల్చర్ సెల్స్లో అన్నమాట. మనం జనరల్గా దేని ద్వారా ఆల్కలైన్ ఫాస్ఫరేస్ ఇమ్యూనోసైటోకెమికల్ ఎస్ఏ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డైరెక్ట్ డిటెక్షన్ ఆఫ్ ఐహెచ్ఎన్వి ఇన్ఫెక్టెడ్ టిష్యూ కల్చర్ సెల్స్లో ఉన్న ఐహెచ్ఎన్వీని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఏపీఐసి అనేది ఏంటంటే ఏపీఐసి ప్రొవైడ్స్ ఎ మీన్స్ ఆఫ్ కన్ఫర్మింగ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఐహెచ్ఎన్వి. అంటే మన ఏపీఐసి ద్వారా మనం ఐహెచ్ఎన్వి డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఎప్పుడు? ఎప్పుడైతే టిష్యూ కల్చర్ ప్లేట్స్ని ఫార్మాలిన్తో ఫిక్స్ చేసిన తర్వాత అండ్ క్రిస్టోబెల్తో స్టెయిన్ చేసిన తర్వాతే మనం ఈ ఐహెచ్ఎన్వీని డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేయగలం. ఈ ఎస్ఐలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బ్రాడ్లీ రియాక్టివ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఐహెచ్ఎన్వి యొక్క న్యూక్లియో ప్రోటీన్కి యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకని? వైరల్ సెల్స్లో ఉన్న వైరల్ యాంటీజెన్స్ని డిటెక్ట్ చేయడానికి. అలాగే ఇక్కడ ఏమవుతుంది? ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వి టైప్స్ని ఐసోలేట్ చేస్తున్నాం అన్నమాట. ఎందువల్ల అంటే ఈ ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వి ఐసోలేట్స్ అవుతున్నాయి అంటే ఇక్కడ బ్రాడ్లీ రియాక్ట్ మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ యూజ్ చేసాం కదా ఐహెచ్ఎన్వి న్యూక్లియో ప్రోటీన్కి. ఎందుకని? వైరల్ యాంటీజెన్స్ సెల్స్లోని వైరల్ యాంటీజెన్ డిటెక్ట్ చేయడానికి. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫైవ్ నోన్ ఐహెచ్ఎన్వి టైప్స్ కూడా ఐసోలేట్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఆస్ ద ఐహెచ్ఎన్వి కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ వాటర్ అండ్ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ వేస్ట్ మెటీరియల్. ఈ ఐహెచ్ఎన్వి అనేది జనరల్గా వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ అస్ ఎప్పుడైతే కంటామినేటెడ్ వేస్ట్ మెటీరియల్తో కాంటాక్ట్ అయినప్పుడు కూడా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్ ఏరియాస్ వేర్ ఐహెచ్ఎన్ ఈజ్ ఎండమిక్ ఇట్ కెన్ బి కంట్రోల్ బై గుడ్ హైజీన్. వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే గుడ్ హైజీన్ ద్వారా, యూజ్ ఆఫ్ వైరస్ ఫ్రీ వాటర్ సప్లైస్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వ్యాక్సినేషన్. ఏ డిఎన్ఏ వ్యాక్సిన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ కెనడా టు బి యూజ్ ఇన్ సాల్మన్ ఇండస్ట్రీ. మన డిఎన్ఏ వ్యాక్సిన్ అనేది కెనడాలో రిజిస్టర్ అయింది, అది సాల్మన్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఎగ్స్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ రెడ్యూస్డ్ బై సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ ఎగ్స్ విత్ ఐడోఫోర్ సొల్యూషన్. ఇక్కడ ఎగ్స్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ ద్వారా డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తున్నాం కదా, దాన్ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే ఎగ్స్ యొక్క సర్ఫేస్ని విత్ కెమికల్స్ నెత్తింపడి ఐడోఫోర్ సొల్యూషన్ ద్వారా ఐడోఫోర్ సొల్యూషన్తో క్లీన్ చేయడం వల్ల ఈ ఎగ్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ మనం రెడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.